సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. తెలంగాణ నూతన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నేతలతో వరుసగా భేటీ అవుతున్నారు. తనదైన శైలిలో పార్టీలో అసంతృప్తులను చల్లార్చుతూ సీనియర్ నాయకులను కలుస్తూ ముందుకు దూసుకుపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఇతర నేతలను రేవంత్ వరుసగా కలుస్తూ వస్తున్నారు. ఇదివరకు అంతగా ప్రాధాన్యం లభించని పక్కన పెట్టిన నేతలను సైతం మీట్ అవుతూ వారందరినీ కలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. వారికి తాను ఉన్నానంటూ భరోసాను ఇస్తూ కలిసి పనిచేస్తూ పార్టీని నిలబెడదామని చెబుతూ వస్తున్నారు. రోజుకో నేత చొప్పున రేవంత్ రెడ్డి సమావేశం అవుతున్నారు. టీపీసీసీ నూతన చీఫ్గా రేవంత్ రెడ్డి ఎన్నిక రాష్ట్ర వ్యాప్తంగా ఒక రాజకీయ మార్పును తీసుకురావడంతో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లాలో కూడా రాజకీయంగా పెను మార్పులు చోటు చేసుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇన్ని రోజులుగా టీఆర్ఎస్ వైపు వెళ్లేందుకు ఇష్టపడని కొంతమంది నేతలు ప్రత్యామ్నాయాల వైపు ఇన్నాళ్ళు వేచి చూశారు. జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ వారందరినీ ఒకే తాటికి తీసుకురావడం పట్ల వైఫల్యం చెందింది. మరోవైపు ఆ పార్టీకి చెందిన నేతలే ఇతర పార్టీలోకి జంప్ కావడం కూడా కాంగ్రెస్ పార్టీ ఇక రాష్ట్రంలో కోలుకోదనే అభిప్రాయం కూడా ఎంతోమందిలో ఏర్పడింది. అయితే నూతన పీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి ఎన్నిక తర్వాత అందరిలో ఆ అభిప్రాయంలో మార్పు కనిపిస్తోంది. టీఆర్ఎస్ అసమ్మతివాదులతో పాటు టీడీపీలో ఉన్న సీనియర్ నేతలు సైతం రేవంత్ రెడ్డితో కలిసి పనిచేసే అవకాశాలున్నట్లుగా వినిపిస్తున్నాయి. మరోవైపు ఎన్ని పార్టీలు మారినా తమకు పార్టీలో సముచిత స్థానం, సరైన గౌరవం దక్కలేదనే అభిప్రాయంతో ఎంతోమంది నేతలున్నారు. దీంతో వారు మరోసారి అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లుగా ప్రచారం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న సీనియర్ నేతలంతా ఇక ఏం చేయనున్నారు? ఏ పార్టీపై వారికి గురి ఉందనే చర్చలు మొదలయ్యాయి. ముఖ్యంగా జిల్లాలో ఓ వెలుగు వెలిగిన మాజీ ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలు కొత్తకోట సీతాదాయకర్ రెడ్డి దంపతులు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఒకేసారి ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలో అడుగుపెట్టిన ఘనతను సాధించారు. అయితే రాను మారుతున్న రాజకీయ సమీకరణాలతో గత కొంతకాలంగా అనుకున్న ఫలితాలు మాత్రం సాధించలేకపోయారు. ప్రస్తుతం టీడీపీ పార్టీలోనే కొనసాగుతున్న ఈ దంపతులు తమ అనుచరుల సలహాలు, సూచనలతో తదుపరి నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీలో ఎంతో కాలంగా ఎమ్మెల్యేగా కొనసాగిన గురునాథ్ రెడ్డి అనంతరం రాజకీయ పరిణామాల కారణంగా గులాబీ కండువా కప్పుకున్నారు. స్థానిక సంస్థ ఎన్నికలతో పాటు గత అసెంబ్లీ ఎన్నికల్లో, ఎంపీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు గెలుపొందడంలో గురునాథ్ రెడ్డి ప్రధాన భూమిక పోషించారు. ఫలితాల అనంతరం ఆయనకు మంచి పదవి కట్టబెట్టాలని సీఎం కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్ ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలు కాకపోవడం, ఆ తర్వాత పార్టీ అధిష్టానం నిర్లక్ష్యం చేయడం, ఇప్పుడున్న ఎమ్మెల్యే సైతం అతనికి తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో గురునాథ్ రెడ్డి గత కొన్ని నెలలుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ఆయన బీజేపీ లేదా కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి ఈ రెండింటిలో ఆయన ఏ పార్టీని చూస్తున్నారో చూడాల్సిందే. ఆపై తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్న మరొక ప్రముఖ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి జిల్లాలో అడపాదడపా కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటున్నారు. ప్రస్తుతం ఆయన తన రాజకీయ భవితవ్యంపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోయినా గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఆయనకు ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు అవకాశం ఇస్తామని చెప్పినట్టు సమాచారం. అయితే ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి అధ్యక్షుడు కావడంతో ఆయన కూడా రేవంత్ రెడ్డికి మద్దతు పలికే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరోవైపు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో తనకంటూ ఒక ప్రత్యేకతను, గుర్తింపును తెచ్చుకున్న జూపల్లి కృష్ణారావు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో తన సుదీర్ఘ రాజకీయ ప్రయాణానికి ఆటంకాలు, కష్టాలు ఎదురయ్యాయి. తన ప్రత్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన బీరం హర్షవర్ధన్ రెడ్డి టీఆర్ఎస్లో చేరడంతో జూపల్లి కొంత అలకపోనారు. దీంతో ఆయన అభిమానులు శ్రేయోభిలాషులు ఒత్తిడి చేస్తున్న టీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగడానికి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇక చివరిలో టికెట్ ఇవ్వకుంటే చూద్దామన్న ధోరణిలో ఆయన కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ
నూతన పీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి తన జోరును పెంచుకుంటూ జోష్ కొనసాగిస్తున్నారు. మరి ఇప్పుడున్న ఈ టీడీపీ సీనియర్ నేతలు తదుపరి నిర్ణయం ఎటు, మరి వారు ఎంచుకునే మార్గం ఏంటో వేచి చూడాల్సిందే. ఇది మా సిటీ ఇండియా న్యూస్ స్పెషల్ స్టోరీ. మరో స్టోరీలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి సిటీ ఇండియా న్యూస్ తెలుగు. ఇది చీకటి వెలుగు. సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు.